హలో అండి ఈరోజు కొత్త తరహా రోటి పచ్చడి చాలా సూపర్ టేస్టీగా ఉందండి అది ఆవకాడతో పచ్చి దోసకాయ పచ్చడి సేమ్ మనం వంకాయ దోసకాయ పచ్చడిలాగా ఉందండి ఎవ్వరూ కూడా చెప్తే తప్ప ఇది ఆవకాడతో చేసామంటే నమ్మేటట్టు లేదు అంత టేస్టీగా ఉంది ఒక ఆవకాడ ఒక ప దోసకాయ ఒక పెద్ద టమాటా ఒకటి చిన్నవైతే రెండు పది పచ్చిమిరపకాయలు కొంచెం మెంతులు రెండు రెబ్బలు కరివేపాకు కొత్తిమీర ఈ దోసకాయని పై చెక్కు తీసేసి సన్నగా మాత్రం తరగాలండి మొక్కలు బాగా సన్నగా ఉండాలి అలాగే టమాటా మొక్కలు కట్ చేసి పెట్టుకొని నిమ్మకాయ ఒకటి దానిలో రెండు స్పూన్లు రసం పడుతుందండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు రసం అలాగే వెల్లుల్లిపాయలు ఒక పెద్ద స్పూనుడు ఉప్పు డ్రై ప్యాన్లో వితౌట్ ఆయిల్ ఈ మెంతుల్ని వేసి దోరగా వేపేసేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా అవి కూడా దోరగా వేగితే చాలండి ఇవి ఇలా మంచి సువాసన వచ్చేవరకు వేపేసి తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఈ టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు పుల్ల టమాటా అయితే ఇంకా బాగుంటుందండి పెద్ద స్పూనుడు ఉప్పు కరివేపాకు ఇవన్నీ వేసేటప్పటికి దానిలో నీరు వస్తుంది మూత పెట్టేసేసి సన్న సగ మీద మగ్గ పెట్టేసుకోండి అది బాగా దగ్గరికి రావాలండి ఇలా ముద్దలాగా వస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనం దోసకాయ మొక్కలు కలిపేటప్పటికి నీరు అయిపోద్ది అనమాట అందుకే ఇలా మొత్తం ముద్దలాగా అయ్యే వరకు చేసుకోండి ఆవకాడని ఇలా కట్ చేసుకోండి ఈ వీడియో చాలా చిన్న వీడియో అండి మీరు నిజంగా పచ్చడి చేయాలనుకుంటే చివరి వరకు చూడండి ఈ టిప్స్ అన్నీ ఎలాగోలా కట్ చేసుకుని అది స్పూన్తో తీసినా పర్వాలేదు ఫోర్క్తో తీసినా పర్వాలేదు కట్ చేసినా పర్వాలేదు ఇష్టం అది ఇలా మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి ఇవి ఇలా పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసేసి వెల్లిపాయలు మెంతులు జీలకర్ర వేయించుకున్న మెంతులు అన్నీ వేసేసి టమాటా గుజ్జుని ఇందాక మనం రెడీ చేసుకున్న టమాటా గుజ్జు పచ్చిమిరపకాయలని అన్నిటినీ వేసేసి బరకగా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లో తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఈ టమాటా పచ్చిమిరపకాయ పేస్టు అలాగే ఆవకాడ పేస్ట్ ఇలా అన్నీ వేసేసి మనం కావాలంటే ఉప్పు పడుతుంది అనుకుంటే ఒకసారి చూసేసుకోండి కొత్తిమీర ఈ నిమ్మరసం నిమ్మరసం మీరు పులుపు ఇంకొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి పసుపు అన్నీ వేసి కలిపి పెట్టుకోండి ఈలోపు తిరగమాత వేసుకుందామండి అన్నిటికంటే ముఖ్యమైంది పోపు ఈ పోపులో ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు వెల్లుల్లిపాయలు మినప్పప్పు శనగపప్పు ఈ రెండు పప్పులు కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు లాస్ట్ కరివేపాకు మంచి సువాసనతో భలే ఉందండి పచ్చడి మాత్రం మంచి హెల్తీ పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఈ పోపు కూడా దీనిలో వేసి మొత్తం కలిపేసుకుంటామండి ఇది పిల్లలైతే అన్నంలో చాలా బాగుంది అలాగే సలాడ్లో డ్రెస్సింగ్గా వేసుకుని కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంది హెల్దీ పచ్చడి కూడా